ఏ ప్రపంచంలో అయినా ఏదైనా సరే కొనుగోలు ధర కన్నా కాస్త తగ్గినా చాలు జనం ఎగబడిపోతారు. అది ఎక్కడదో, ఎన్నాళ్ళుంటుందో, ఎలా వాడాలో తెలియకపోయినా కొనేస్తారు. ఇలాంటి బజార్లు మన దేశంలో చాలా ఉన్నాయి. అంతెందుకు, మన తెలుగు ప్రాంతాల్లో సైతం ఉన్నాయి. అయితే వీటన్నిటికన్నా గొప్ప చోరు బజార్, అన్నిటికీ గురువు లాంటి బజార్ ముంబైలో ఉంది. దాని నేపథ్యం, ఇక్కడ దొరికే వస్తువులు, దీనికి వెళ్లే మార్గాలు మీకు ఎవరు ఎప్పుడు ఎక్కడా చెప్పి ఉండరు. అందుకే ఇది సంథింగ్ స్పెషల్. ఏదైనా వస్తువు చీప్ గా కావాలనుకునే వారికి ముంబైలోని చోర్ బజార్ సరైన ప్రదేశం. బేరమాడే నైపుణ్యం మీకుంటే నచ్చిన వస్తువు తక్కువ ధరలోనే పొందవచ్చు. ఏ వస్తువన్నా చవకగా వస్తుందని తెలిస్తే మనలో చాలా మంది ఎగబడతాం. మన దేశంలో ఏకంగా అలాంటి ఒక బజారు ఉంది తెలుసా? అక్కడికి వెళ్తే అన్నీ చీప్. దాని వెనుక కథ చాలా ఉంది. ఇవాల్టి సంథింగ్ స్పెషల్లో చోర్ బజార్ సీక్రెట్స్ చూసి వద్దాం, పదండి. ముంబైలోని చోర్ బజార్ షాపింగ్ చేయడానికి ఒక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. దక్షిణ ముంబైలోని చోర్ బజార్ అక్షరాల ఒక దొంగల మార్కెట్. ముంబై పురాతన మార్కెట్లలో ఇది ఒకటి. ఈ ప్రదేశానికి దాదాపు 150 సంవత్సరాల చరిత్ర ఉంది. పాత వస్తువుల దగ్గర నుండి ఖరీదైన మొబైల్ ఫోన్ల వరకు మీరు కోరుకునే అన్ని వస్తువులు ఇక్కడ దొరుకుతాయి. మొదట్లో చోరు బజార్ను షోర్ బజార్ అని పిలిచేవారు. అంటే ఎప్పుడూ సందడిగా, గోలగా ఉండేదని అర్థం. ఎందుకంటే ప్రతిరోజు విక్రేతలు తమ వస్తువులను ప్రదర్శనకుంచి వినియోగదారులను ఆకర్షించేందుకు వీలైనంత బిగ్గరగా పిలుస్తుంటారు. భారతదేశం బ్రిటిష్ పాలనలో ఉన్నప్పుడు ఈ బజారు పేరు తప్పుగా రాయబడింది. దీంతో ఈ మార్కెట్ చివరికి చోరు బజార్గా ప్రసిద్ధి చెందింది. పోయిన వస్తువులు కూడా ఇక్కడ దొరుకుతాయి. చోర్ బజార్ అతి పెద్ద మార్కెట్ మాత్రమే కాదు, మహారాష్ట్రలోని ముంబై యొక్క ప్రసిద్ధ ఆకర్షణల్లో ఒకటి. దేశంలో అతి పెద్ద ఫ్లీ మార్కెట్గా పిలువబడే చోర్ బజార్కు ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. ముంబై నగరంలో ఎవరైనా ఏదైనా వస్తువు పోగొట్టుకుంటే అది ఈ బజార్లో దొరుకుతుందని చాలామంది స్థానికులు చెబుతుంటారు. ఇక్కడ అన్ని దుకాణాల్లో దాదాపు సెకండ్ హ్యాండ్ వస్తువులను విక్రయిస్తారు. ఇరుకైన సందులలో ఒకదానికొకటి దగ్గరగా ఉండే దుకాణాలు వినియోగదారుల తాకిడితో ఎంతో సందడిగా ఉంటాయి. చోరు బజార్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. చోరు బజార్ పేరుకు తగినట్లే దొంగిలించబడిన అనేక వస్తువులకు నిలయం. ఇక్కడ సాధారణంగా తక్కువ ధరలకు వస్తువులను విక్రయించే దుకాణాలను కనుగొనవచ్చు. పురాతన వస్తువుల నుండి విక్టోరియన్ ఫర్నిచర్ వరకు, ఫ్యాషన్ నుండి ఎలక్ట్రానిక్స్ వరకు ఇక్కడ లభించే విస్తృత శ్రేణి వస్తువులు వినియోగదారులను ఆశ్చర్యపరుస్తాయి. మీరు బేరసారాలలో నేర్పుగలవారైతే ఈ బజార్ తప్పక సందర్శించాలి. ముంబైలో అత్యంత రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఇది ఒకటి. గడియారాలు, ఫర్నిచర్, బ్రాస్వేర్ మరియు ఇతర గృహ వస్తువులను ఇక్కడ సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. ముంబైలో ఇలాంటి అసాధారణ ధరలకు వస్తువులను విక్రయించే ఏకైక ప్రదేశంగా ఈ మార్కెట్ పరిగణించబడుతుంది. క్వీన్ విక్టోరియా వస్తువులు దొంగిలించబడి ఈ మార్కెట్లో ఒకసారి దొరికినట్లు ఒక కథ ప్రచారంలో కూడా ఉంది. చోరు బజార్లోకి మీరు అడుగుపెట్టిన తర్వాత అనేక ముస్లిం నిర్మాణ శైలి భవనాలు చుట్టుపక్కల కనిపిస్తాయి. మటన్ వీధిలో ఉన్న ఈ ప్రాంతం, శిథిలమైన భవనాలు, రద్దీగా ఉండే వీధులు పాత దుకాణాలతో నిండి పాతకాలపు ప్రపంచాన్ని పరిచయం చేసేలా ఉంటుంది. అమ్మకందారులు అన్ని రకాల వస్తువులను చాలా తక్కువ ధరకు ఇక్కడ విక్రయించడంతో దారులన్నీ జనాలతో రద్దీగా ఉంటాయి. చోరు బజార్కు సమీప రైల్వే స్టేషన్ గ్రాండ్ రోడ్లో ఉంది.
బొంబాయిలో తప్పక చూడాల్సిన ప్రసిద్ధ మార్కెట్ చోర్ బజార్. ఇది గొప్ప షాపింగ్ అనుభవాలను అందిస్తుంది. చోరు బజార్ను అన్వేషించడానికి వినియోగదారులకు సహనం, అవగాహన, అప్రమత్తత చాలా అవసరం. ఒకసారి అక్కడికి చేరుకున్న తర్వాత ఏదో కొత్త ప్రపంచంలోకి వెళ్ళిన భిన్నమైన అనుభవం కలుగుతుంది. దొంగలు కూడా మీ చుట్టుపక్కలే ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆభరణాలు వంటివి వేసుకోకుండా సాధారణంగా ఇక్కడికి వెళ్లడం ఉత్తమం. బడ్జెట్లో షాపింగ్ పూర్తి చేయాలనుకునే వారు ఈ బజారును ఒక్కసారైనా సందర్శించాలి. ఇక్కడకు ఎలా చేరుకోవాలి అంటే మొదటిది రోడ్డు మార్గం. స్థానిక రవాణా సదుపాయాల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. MTDC బస్సులు, ఆటో రిక్షాలు, ట్యాక్సీలు మిమ్మల్ని నేరుగా చోరు బజార్ వద్దకు చేరుస్తాయి. ఛత్రపతి శివాజీ టెర్మినల్ నుండి ఇక్కడికి చేరుకోవడానికి 25 నిమిషాల సమయం పడుతుంది. ఇది కాక ఇక్కడికి రావడానికి రైలు మార్గం ఉంది. చోరు బజార్కు సమీప రైల్వే స్టేషన్ గ్రాండ్ రోడ్. టూరిస్టులు ఇక్కడ రైలు దిగి నడుచుకుంటూ చోరు బజార్ వద్దకు చేరుకోవచ్చు. CST మరియు సెంట్రల్ జంక్షన్ స్టేషన్ల నుండి రైళ్లు గ్రాండ్ రోడ్ వైపు వెళ్తాయి. యూట్యూబ్ వేదికపై వెలుగంతా మీదే. సకల వార్తల విందు ప్రపంచం మీ ముందు మీ సెల్ ఫోన్లోనే ABN నజరానా. ABN తెలుగు, ఊహించని షాక్లు, సరికొత్త బ్రేక్లు. ABN నేషనల్, జాతీయ వార్తల మైక్రోస్కోప్. ABN డివోషనల్, భక్తి తరంగాల పరిమళం. ABN ఇంటర్నేషనల్, అంతర్జాతీయ అద్భుతాలన్నీ ఇక్కడే. ABN తెలంగాణ, నడుస్తున్న పొద్దు మీద పోరు వార్త, ఆంధ్ర జ్యోతి. ABN కిచెన్, ఘుమఘుమల సరిగమలు. ABN ఎంటర్టైన్మెంట్, తెర వెనుక దాగిన నిజాలు, మజాలు. సంథింగ్ స్పెషల్, ప్రపంచ వింతల పసందు. ఒకటా రెండా, అన్నీ మీ ముందు, మీ ఫోన్లోనే మా వార్తల విందు. ABN ఎనీటైమ్ మీకోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ABN ఛానల్స్. వి రిపోర్ట్, యుడిసైడ్.